అని నేను ఎప్పుడైనా అన్నాను అనుకోండి, ఒకటే గుర్తు, కదలిక అని. అమ్మవారు కదలకపోయినా శివుడు కదిలినా సాధన నిర్వీర్యం అవుతుంది. నా మాట మీరు పట్టుకున్నారో లేదో, సాధన ఎందు కదలికలు అమ్మవారు. కదలికలంటే అసలు నేను కూర్చోవడం, నేను ఊపిరి తీయడం, ఆ ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించడం, ప్రాణాయామం చేయడం, ప్రాణాయామమునందు నిలబెట్టడం, మెల్లిగా కదలికలతో మొదలుపెట్టి కదలికలేని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఏమీ కదలవు, ఇంద్రియాలు కదలవు, మనసు కదలదు, నేను కదలను, అలా స్థాణువు అయిపోయి. స్థాణువు అన్న మాటకు అర్థం ఏంటంటే జడీభూతుడు అని కాదు, కదలికలేనివాడు అని కాదు, అంతటా నిండినవాడు అని. శివుడికి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే కదలిక లేనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంతటా నిండిన ఆత్మగా నిలబడిపోతాడు. ఆ అనుభవమునందు అద్వైతానుభవము అంటారు. అద్వైతం అన్నారు శంకరాచార్యుల వారు. అద్వైతం అంటే రెండు కానిది, ఒకటే అంటే అదొకటి, ఇదొకటి, ఇదొకటి అని ఒకటిని రెండు చేసి రెండుని మూడు చేస్తారేమో అని శంకరులు. అద్వైతం రెండు కానిది అంటే మళ్ళీ దాని పక్కన ఏవో కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి పెట్టి తీసుకొచ్చిన సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి లోకంలో అని. అద్వైతం అద్వైతం, అద్వైతాన్ని మించింది ఉండదు. ఎందుకంటే ప్రెసిడెంట్ అన్నాను అనుకోండి, అదే గొప్పది. దానికి ముందు మీరు ఎన్ని చేర్చండి ప్రెసిడెంట్ కన్నా గొప్పది కాదు. వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్, ఆనరీ ప్రెసిడెంట్, నేను ఎన్న అననివ్వండి, ప్రెసిడెంటే గొప్పది. అలా అద్వైతం ముందు ఎన్ని ఎట్టండి, అద్వైతమే గొప్పది. ఎందుకంటే అద్వైతం ప్రెసిడెంట్ అంతే. దానికి ముందు మీరు ఎన్ని చేర్చినా అద్వైత స్థాయి రాదు. అంత పరమసత్యాన్ని శంకరులు ఆవిష్కరిస్తూ ఆ అద్వైత భావన అంటే రెండుగా ఉండక ఒకటిగా అయిపోవుట. పతంజలి యోగశాస్త్రం చేస్తూ అంటాడు, అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు. అనేకముగా కనపడుతుంటాయి. నేను, వాళ్ళు, సభలో మాట్లాడుతున్న సభాధ్యక్షుడు, సభికులు, ఇలా. కానీ ఇవన్నీ కలిసిపోవాలి, కలిసిపోయి ఒకటైపోవాలి. ఆ ఒకటి తప్ప ఇంకేది ఉండకూడదు. అప్పుడు నిర్భయత్వం, అది తప్ప ఇంకొకటి లేదు. కదలికల చేత కదిలి 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 ఇక కదలడానికి అవకాశం లేని రీతిలో నిలబడిపోతే కదలికలు అమ్మవారైతే, కదలికలు లేని స్థితి పరమశివుడు. అప్పుడు అహం బ్రహ్మాస్మి, కదలలేని స్థితి, కదలిక లేని స్థితికి చేరిపోతాడు. అది కదలడం అమ్మవారు. అందుకే మీరు ఎప్పుడు ఎక్కడ శక్తి అనండి, కదలిక ఉంటుంది. శక్తి కదలికకు ఉపయోగపడలేదనుకోండి, నిరుపయోగం అయిపోయిందండి అంటారు. అప్పుడు శక్తి లేదండి అంటారు. ఏమండి ఈ మధ్య మీరు గుళ్ళోకి రావట్లేదే అన్నారనుకోండి, మోకాళ్ళ నొప్పులండి, నడవలేను అన్నాడనుకోండి, శక్తి లేదని గుర్తు. కదలిక లేదు, శక్తి లేదు, కదిలాడు శక్తి. ఆ శక్తి ఎటు కదలాలో అటు కదిపితే జయం వైపుకి వెళ్ళాడు, ఎటు కదలాలో అటు కదపకపోతే బంధనం వైపుకి వెళ్ళాడు. అది గుర్తు. మీరు మళ్ళీ జాగ్రత్తగా పట్టుకున్నారా లేదో. అందుకే అమ్మవారి ధ్యాన శ్లోకంలో ఒక మాట చెప్తారు, సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అంటారు. ఈ చేతిలో అమృతం లేదా తేనె పట్టుకుంటుంది, ఈ చేతిలో ఓ తామరపు పట్టుకుంటుంది. ఎవడు భక్తి లేనివాడో వాడు తుమ్మెదయ్యి ఆ తేనె చుట్టూ తిరుగుతూ పతనమైపోతాడు. ఎవడు పరదేవతానుగ్రహాన్ని పొందాడో వాడు శివుని ఎందు కలిసిపోతాడు. ఆ తిప్పడం ఆవిడ చేతిలో ఉంటుంది. అందుకే ఆవిడ మహామాయాస్వరూపిణి అయి తిప్పుతూ ఉంటుంది. పునర్జన్మల ఎందు తిప్పినా ఆవిడే, పునర్జన్మ లేకుండా శివుని ఎందు కలిపేసినా ఆవిడే. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ అసలు తత్వం చివర చెప్పారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. అటువంటి ఆ కదలికలున్నాయే, ఆ కదలికలన్నీ కదలిక లేని స్థితికి చేరిపోతే దానికి శ్రీ శాక్తేయ ప్రణం. వాడు శైలమును చేరిపోయాడు అంటే శిఖరాగ్రమునకు చేరిపోయాడు. శిఖరాగ్రమునకు చేరిపోయాడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా?
మనుష్యుని యొక్క పుట్టుక మిగిలిన జీవరాశుల పుట్టుక కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. వెన్నుపాము అడ్డంగానే ఉంటుంది, అడ్డంగానే పెరగాలి. వెన్నుపాము నిలువుగా పెరగదు. ఆఖరికి పరదేవతాస్వరూపిణి అయినటువంటి గోమాత కూడా వెన్నుపాము అడ్డంగానే ఉంటుంది. ఒక్క మనుష్యుడు మాత్రం భూమికి అడ్డంగా పుడతాడు, నిలువుగా పెరుగుతాడు.